నేను రామ్ గోపాల్ అండి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి జగిత్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. నేను గత 20 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో స్థిరమైన. బేసికల్లీ నేను ఫోటోగ్రాఫర్ని. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక రకమైన నాకు ఒక ఆనందం కలిగేది, అంటే ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడు. దీన్ని గురించి స్వయంగా ప్రయత్నం చేసినాను. ఎక్కడ అంటే లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్స్. నాకు ఆ విగ్రహాలు చూస్తుంటే ఇలాంటివి చూస్తూ చూస్తూ కొన్ని లోపాలు కనపడడం ద్వారా ఇది మనం చెయ్యాలని ఒక ఆ థాట్ భగవంతుడు కల్పించాడేమో. ఈరోజు మీకు కనపడుతున్న ప్రతి ఒక ఆర్టికల్ వెనుక గత కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం శ్రమ, అంటే మామూలుగా శ్రమ లేదు, చాలా అంటే చాలా కష్టం. అది ఒక అందం చూడాలా, ఆ అందం ఏదైతుందో మీకు జనాలకు కూడా చూపించాలా పబ్లిక్. ఈ ఫీల్డ్కి సంబంధించి చాలామందిని అప్రోచ్ అయ్యాను. చాలా తమిళనాడు, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, ఈ కళాకారులను అందరినీ కూడా అప్రోచ్ అయ్యాను నేను ఒక్కొక్కరితో. ఎందుకంటే కొత్త ఫీల్డ్, మనకు మన తెలంగాణలో చాలామంది దగ్గర కూడా వెళ్ళాము, కాకపోతే వాళ్ళకు కాస్త అంటే కమర్షియల్ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారు, ప్రొఫెషనల్గా చాలా తక్కువ ఉన్నారు మన తెలంగాణలో. ఇక్కడ నేను నేర్చుకున్న చాలా తక్కువ, కానీ తమిళనాడు నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్లస్ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా చాలామంది గురువులు దొరికారు నాకు. ఆ దొరికిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న క్రాఫ్ట్ ఏదైతే ఉందో మీడియా ద్వారా నాకు ఇంత దొరుకుతుందని అనుకోలేదు. చాలా తక్కువ సమయం, ఇంతకుముందు 15 సంవత్సరాలు కష్టపడ్డాము, కానీ ఈ 1-2 ఇయర్స్లో ఎక్కువ గెయిన్ చేసుకున్నాం మీడియా ద్వారా. కానీ మీడియాకి, ఇప్పుడున్న టెక్నాలజీకి నేనైతే చాలా రుణపడి ఉన్నా. అసలు ఇప్పుడు ఇది కావాలి అనుకుంటే క్షణాల్లో ప్రయత్నం చేస్తే కనుక ఇమ్మీడియట్ మీకు దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ రూట్ అనేది వెతకడానికి కొంచెం కష్టమవుతుందేమో. ఇక రూట్ దొరికిన తర్వాత అద్భుతం. అసలు ఇది చెయ్యాలని మనం అనుకుంటే, సంకల్పంగా మనకుంటే ఖచ్చితంగా టెక్నాలజీ ద్వారా, గూగుల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ టెక్నాలజీ కనుక యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నాలెడ్జ్ అంతా కూడా ఒక ఆలయ నిర్మాణం కోసం. ఈ నాలెడ్జ్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఇప్పుడు మీకు చూపిస్తున్న క్రాఫ్ట్ ఏదైతే ఉందో, చెక్కతో చేసిన ఒక ఆలయ నిర్మాణం కోసం. అందులో ఏంటంటే చూడడానికి ఇప్పుడున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో, మన తెలంగాణలో ఉన్న ఆలయాలు తమిళనాడులో ఉన్న ఆలయాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కొంచెం చెప్పాలంటే క్రాఫ్ట్ కానీ కళారంగం కానీ తమిళనాడులో చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడ లేదని కాదు. కానీ అక్కడ చూసిన తర్వాత అలాంటి ఆలయము మన తెలంగాణలో ఒకటి నిర్మాణం చేయాలనే సంకల్పంతోనే ఇవాళ ఇంత నేర్చుకోవడానికి ముందుకెళ్ళాం. ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారము 90% నేను ఏదైతే అనుకున్నానో 90% నేను గెయిన్ చేశాను. నేను ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ మంది సపోర్ట్ దొరికింది నాకు. అంటే సపోర్ట్ దొరకడానికి కూడా మేజర్ కారణం ఏంటంటే, మీరు చూస్తున్న ఆర్టికల్లో ఉన్న ఒక రకమైన ఆహ్లాదకరమైన ఒక ఆనందమైన ఒక రూపం, ఆ రూపం వెనుక చాలా శ్రమ ఉంది. మీకు ఈ క్రాఫ్ట్ గురించి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, క్రాఫ్ట్ని మీరు ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత మీకు అందులో తేజస్సు, ఆ కళ నైపుణ్యం మీరు చూస్తే ఒకసారి మీకు అది అర్థమవుతుంది. మీరు ఆ కళని ఆస్వాదించండి. చెక్కలో కూడా చాలా రకాల వృక్షాలు ఉన్నాయి. దీనిలో వృక్షాలలో కూడా మనం ఎలాగైతే ఆడ మగ అనపూస కానీ ఇలా వృక్షాల్లో కూడా ఇలాంటివి ఉంటాయి. మేము ఒక వృక్షాన్ని తీసుకునే ముందు ఇవన్నీ సెలెక్షన్ చేసుకుంటాం కంపల్సరీ. అంటే ఏ దేవతా వృక్షంతో ఏ విగ్రహాన్ని చేయాలి, దేవతా వృక్షంతో చేసిన ఏ విగ్రహానికి ఎలాంటి పూజలు చేయాలి. ఇప్పుడు ఎర్రచందనము, టేకు, శ్వేతార్కము ఇలా తమిళనాడు వృక్షాలు తెప్పిస్తున్నాము. అది దాని మీద గణపతులు కానీ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా చాలా ఉన్నాయండి. చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో రకమైన చెక్కను వాడతాం, అన్నీ ఒకేదానికి యూజ్ చేయం. మెయిన్గా ఇప్పుడు మాకు ఎక్కువ తమిళనాడు వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకెళ్తూ ఉంటారు. శ్వేతార్కమని, రెడ్ శాండిల్ అని, రామానుజుల వారి స్టాచ్యూస్ అని, ఉత్తరాఖండ్ వాళ్ళు అయితే రామానుజుల స్టాచ్యూస్, దానిలో కూడా 2 రకాల వుడ్ వాడతాం మేము. ఈ వుడ్ కూడా దాదాపు ఒక 4 సంవత్సరాలు అసలు దీని వెనకాల మనకెవరు చెప్పేవాళ్ళు లేరు. దీని గురించి తెలుసుకొని ఇది అన్నీ సమయం ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టుకొని అందరితో తిరిగి
అన్నీ తెలుసుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంది. ఇప్పుడు మేము ఏదైతే విగ్రహాలు చేస్తున్నామో ఇలాంటి వాటికి పూజలు చేయడం ద్వారా మీకు ఎలాంటి నియమం కానీ అభిషేకాలు అర్చనలు ఎలాంటివి చేయకుండా మీరు కావాలి చూస్తూ ఆరాధన చేసుకుంటే కూడా మీకు అందులో ఉన్న మూర్తి ఏదైతే ఉన్నారో మీకు అనుగ్రహం కూడా దొరుకుతుంది. అలాంటి ప్రాణం అంటే ఈ వృక్షం అనేది బీజంతో వచ్చింది కాబట్టి ఆ బీజంలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు చేసే పూజ ద్వారా బ్లెస్సింగ్ కూడా దొరుకుతుంది. ఒకసారి మీరు ఈ అమ్మవారి విగ్రహాన్ని అని గమనించండి. మొదటిసారిగా నేను ఈ ఫీల్డ్లోకి రాకముందుగా ఫోటోగ్రఫీ ఫీల్డ్లోంచి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావడానికి మెయిన్ కారణం ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని పెయింటింగ్ చేస్తూ దాదాపు ఒక 12 సంవత్సరాలు దాటి ఉంటుంది. అప్పటి నుండి ఇది ఎలా అయితే నేను డ్రాయింగ్ వేస్తూ వస్తున్నాను ఈ ఫీల్డ్లో అటువంటి నైపుణ్యం కూడా సంపాదించుకున్నాను. ఎప్పుడైతే ఇది పూర్తిగా నిర్మాణం ఎప్పుడైతే అయిపోయిందో అప్పటికి శిల్పాల రంగంలో పూర్తిగా నేను ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. ఎక్కువ మట్టుకు నాకు ఎంతైతే తెలియని స్థానం నుంచి ఎక్కువ తెలిసే స్థాయి వరకు మెయిన్ నాకు ఈ అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. ఈ అమ్మవారిలో ప్రత్యేకత ఏంటంటే జనరల్ మీకు బయట చూసే పెయింటింగ్స్కి ఈ అమ్మవారికి నిజరూప దర్శనం అండి. అమ్మవారిది పెయింటింగ్ లాగుండదు. అమ్మవారిని కూర్చుండబెట్టి అసలు అమ్మవారు వచ్చి ఫోటో దిగిన ఫీలింగ్లు వస్తుంది. మేజర్ ఇందులో కళ్ళు చాలా ప్రాధాన్యం అండి. మీరు కంచిలోకి వెళ్తే అమ్మవారి కళ్ళకు ఎంత ప్రాధాన్యం ఉందో సేమ్ అలాంటి కళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ కళ్ళకు కూడా కనీసం ఒక 4-5 నెలలు అంటే ఎన్నో రకాలుగా మార్చి అంటే ఆ కళ్ళని తీసుకురావడానికి ఒక కళ్ళకే చాలా సమయం పట్టింది. చాలా అద్భుతమైన అమ్మవారి నిజరూప దర్శనం అండి. ఈ యంత్రం వచ్చేసి భువనేశ్వరి దేవి, లలితాదేవి. జనరల్గా మీరు యంత్రాలు రాగిరేకు మీద రాయితో చెక్కినవి కానీ లోహంతో చేసినవి కానీ మీరు అలా చూసారు? ఇప్పటివరకు అలాంటివి మాత్రం చూసారు. కానీ రంగుల అల్లికని ఒక యంత్రంలాగా చేసి చూపించడం ఇది మొదటిసారి. జనరల్గానేనంటే మీకు ఇలాంటి ముగ్గుల్లాగా కనపడతాయి, కానీ ఇది భువనేశ్వరి దేవి యంత్రము అంటే రంగులతో తయారు చేసిన యంత్రము. మీకు మణిద్వీప వర్ణనలో కొన్ని రంగుల గురించి వర్ణన చేస్తూ ఉంటారు. వర్ణనలో ఉన్న రంగులని అన్నిటినీ కలిపి తయారు చేసిన యంత్రం ఇది. 1939 రంగులు ఉన్నాయి. ఈ రంగులని మీరు చూసే కళ్ళ ద్వారా లోపల ఉన్న మన షట్చక్రాలకి ఒక ప్రాణశక్తిని తీసుకొస్తారండి. మీరు బయటకు వెళ్ళే ముందు కానీ, పూజ చేసే ముందు కానీ, మీరు ధ్యానం చేసే ముందు కానీ, మీరు ప్రాణాయామం ఏదైనా ఒక మంచి పని చేసే ముందు మీరు రంగులతో ఉన్న యంత్రాన్ని మీరు గమనించండి. కెమెరా నుంచి చూసినా కూడా మీకు ఒక రకమైన ఎనర్జీ అనేది మీకు ఖచ్చితంగా పాస్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనం ఓన్గా తయారు చేసింది కాబట్టి. ఇది దీనిలో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, అసలు ఇది అంతా దీనిలో అసలు నిజమేనా ఇది అబద్ధమా అనేది చేసే వాళ్ళకి జనరల్గా కలుగుతూ ఉంటుంది. ఈ దీని గురించి కూడా చాలామందిని అప్రోచ్ అయ్యాను. ప్రతి నా ఫీల్డ్కి సంబంధించి ఈ క్రాఫ్ట్ కానీ, ఈ ఫోటోస్ కానీ, ఈ యంత్రం కానీ తమిళనాడు నుంచి నాకు మంచి కళాకారులు ఉన్నారు, మంచి అంటే అవార్డు తీసుకున్న ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ కాకుండా ఏది నేను తయారు చేయలేదు. ప్రతి దాని వెనుక చాలామంది గురువుల ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ సలహాలు ఉన్నాయి. దీని వెనుక దాదాపు 8 సంవత్సరాల శ్రమ ఉందండి. ఈరోజు నిన్న కూర్చొని తయారు చేసింది కదా, ఇదేమి ఇంట్లో వేసుకున్న ముగ్గు కూడా కాదు. మీరు గమనించండి, మీరు దాన్ని ఆస్వాదించండి, మీరు కూడా ఆనందమైన జీవితాన్ని మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఈ మణిద్వీపాన్ని మళ్ళీ ఒక్కసారి చూడండి.